ఏపీలో ఎన్నికల వేళ వైసీపీ హత్యా రాజకీయాలకు తెరతీసిందని టీడీపీ నేతలు ఆరోపించారు. వైసీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ నేత మున్నయ్య మృతి చెందారు. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందనడానికి టీడీపీ నేత హత్యే నిదర్శనమని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట పంచాయతీలోని పరమేశ్వర్ నగర్ లో ఈ నెల 18వ తేదీన స్థానిక వైసీపీ నాయకులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన టీడీపీ నాయకుడు పాముల మునయ్య హైదరాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన భౌతిక కాయం వారి నివాసానికి చేరుకోగా టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి టీడీపీ జెండా కప్పి పూలమాల వేసి నివాళులర్పించారు. కన్నీటి పర్యంతమైన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధిత కుటుంబ సభ్యులను రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు ఫోన్ ద్వారా పరామర్శించి తెలుగుదేశం పార్టీ వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. మునయ్యను హత్య చేసిన వైసీపీ నాయకులను, వారి వెనక ఉండి నడిపించిన సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు అశోక్ రెడ్డి. ప్రశాంతంగా ఉన్న గిద్దలూరు నియోజకవర్గంలో హత్యా రాజకీయాలకు తెరలేపిన వారిని నియోజకవర్గ ప్రజలు ఉపేక్షించరని, ఇలాంటి చర్యలకు పాల్పడింది ఎంతటి వారైనా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దోషులను శిక్షించే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుందన్నారు. మునయ్య సతీమణికి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అనంతరం మునయ్య అంత్యక్రియల్లో పాల్గొని పాడెమోసి కార్యక్రమం చివరి వరకు ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వందలాది మంది పాల్గొన్నారు. యాక్సిడెంట్ జరిగిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు బిహేవ్ చేసినటువంటి తీరు కూడా నిజంగా బాధాకరంగా ఉంది. నిన్న రాత్రి కూడా వచ్చి వ్యక్తులను మీరు చూశారు, అది చేశారని బెదిరిస్తా ఉన్నారనంట. ఒకటి, బాధితుల పక్షాన మీరు ఉండాలి, కానీ ఎవరైతే ఈ హత్యలకు పాల్పడేటువంటి వ్యక్తుల పక్షాన మీరు మాట్లాడడం అనేది చాలా బాధాకరంగా ఉంది. రెండవ విషయం కూడా మీకు చెప్తా ఉన్నాం మేము. ఈరోజు ఎవరైతే దీనికి సంబంధించి ఆడియోలో కూడా ఒక వ్యక్తులు చెప్పారు, ఫోన్ చేసి వాళ్ళ తమ్ముడికి మీ అన్నను చంపబోతున్నారు అని చెప్పి, ఎందుకు ఆ విషయాలని మీరు సాక్ష్యంగా పరిగణలోకి తీసుకోవడం లేదు? మీరు ఆ వ్యక్తుల్ని ఎవరైతే చెప్పారో ఆ వ్యక్తుల్ని ఎందుకు మీరు విచారించడం లేదు? మీరు ఇదే కాకుండా ఈరోజు అతనికి సంబంధించినటువంటి విషయాలలో కంప్లైంట్ ఇవ్వబోతుంటే చనిపోయినటువంటి వ్యక్తి మునయ్య భార్య ఇస్తున్నటువంటి కంప్లైంట్ కాదనకుండా ఈరోజు ఏదైతే ఈ కుట్రలో పాల్గొన్న వాళ్ళకు కానీ, లేకపోతే దీనికి ఎవరైతే ఈ కుట్రను రచించిన వ్యక్తులు కానీ ఏదైనా కాల్పాలని కాపాడేదానికి ప్రయత్నం చేస్తున్నారేమో అనేటువంటి అనుమానాలు మాకు వ్యక్తమవుతా ఉన్నాయి. స్పష్టంగా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్య ఇచ్చేటువంటి కంప్లైంట్ ని మీరు తీసుకోకుండా దాన్ని ఎందుకు చించి వేశారని నేను అడుగుతా ఉన్నాను. నేను ఈ విధమైనటువంటి పోకడలు అనేటువంటిది మంచిది కాదు. మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము కంప్లైంట్ చేస్తాం, కన్సర్న్ హైయర్ అథారిటీస్ కి, ఎస్పీ గారికి దృష్టి కూడా మేము తీసుకొని వెళ్తాం. ఈ రోజు మరలా మేము ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత వారి యొక్క ఏదైతే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క భార్య ద్వారా మరలా మేము ప్రాపర్ గా ఎక్కడైతే కంప్లైంట్ ఇవ్వాలో అక్కడ కంప్లైంట్ ఇస్తాం. న్యాయం జరగకపోతే మేము ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని తెలుగుదేశం పక్షాన మేము తెలియజేసుకుంటూ, హత్యా రాజకీయాలతో మేము రాజకీయాలు నెగ్గుతామనేటువంటి భ్రమలలో ఉన్నట్టయితే ఈ ఆలోచనను విరమించుకోవాలి. చేతనైతే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఓట్లు ఎంచుకొని గెలవాలి, తప్పితే ప్రజల ప్రాణాలు తీసి మాత్రం కాదు అని నేను తెలియజేస్తూ, హత్యా రాజకీయాలు చేసేటువంటి వ్యక్తులకి గిద్దలూరు నియోజకవర్గంలో స్థానం లేదు. మీరు మార్కాపురం యొక్క రాజకీయాలను ఇక్కడ మీరు ప్రవేశపెట్టాలని చూస్తే ఇక్కడ ప్రజలు దాన్ని తిరగగొట్టేదానికి, మీకు తిరుగు టపాలు పంపించేదానికి సంసిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.